హాయ్ అండి, నేను కోమల్ని. వెల్కమ్ టు మనస్వి లాగ్స్. ఈరోజు నేను ఉసిరికాయలతో ఊరగాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను అన్నమాట. ఇది బాగా కడిగేసి శుభ్రం చేసి తర్వాత గుడ్డబెట్టి తుడిచేసి నీట్గా ఎండబెట్టాను అనమాట నీడలోనే. అది ఇప్పుడు ఆయిల్ వేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 40 ఉన్నాయి, అవి 40 కాయలు తీసుకున్నాను అనమాట. దగ్గర దగ్గర 3/4 కిలో ఉంటుంది. దాన్ని ఫ్రై చేసుకుందాము. మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఉసిరికాయలు కొంచెం మెత్తబడింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాము. ఉడికించుకొని చల్లారన్నమాట. ఆ తర్వాత మిగతా అంతా రెడీగా ఉంది, అంతా మిక్స్ చేసి పెట్టుకుందాం. చింతపండు గొజ్జు అంతా రెడీగా ఉంది, మిక్స్ చేసుకోవడం అనమాట. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేద్దాము. కూల్ అయిన తర్వాత మిక్స్ చేసుకుందాము. ఉసిరికాయలు చల్లారేలోపు మనము బాండీలో ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ పోసుకున్నాము. తగినంత ఆయిల్ పోసాను. దాంట్లో ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాము. 1 స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అవి వేగినాక ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిపోయినాక కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి కాగి వేగిపోయినాయి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఇది 1/2 కప్పు వెల్లుల్లి తీసుకున్నాను. స్టోన్ తీసేసి కొంచెం కచ్చబద్దగా దంచి పెట్టుకున్నాను రోట్లో. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం మూత పెట్టాలి, ఎందుకంటే చిటపటలాడుతుంది కదా, మొహాన పడిపోద్ది. కొంచెం వెల్లుల్లి వేగటం ఆగిపోద్ది ఆ సౌండ్లు. అప్పుడు ఇంకా స్టవ్ కట్టేయచ్చు. వెల్లుల్లి బాగా వేగితేనే బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకోవచ్చు. దీనికి యాక్చువల్లీ చింతపండు గుజ్జు కంటే నిమ్మకాయలు కూడా యూజ్ చేసుకోవద్దండి, హెల్త్కి హెల్త్ వైజ్ చాలా మంచిది. ఇప్పుడు వచ్చి సమ్మర్ కాబట్టి నా నిమ్మకాయలు కాస్ట్లీగా ఉన్నాయి, అందువల్ల చింతపండే యూజ్ చేస్తున్నాను. నూనె వచ్చి నువ్వుల నూనె వాడుకోవచ్చు, లేదంటే వేరుశనగ నూనె, ఏమంటారు చక్కీ నూనె అంటారు కదా, అది వాడుకోవచ్చు అన్నమాట. నేను చక్కీ నూనె వాడుతున్నాను, గానుగ నూనె. చక్కీ అంటే గానుగ నూనె అన్నమాట. సో
అది బాగుంటది ఊరగాయలకి స్టవ్ ఇంకా ఆఫ్ చేయొచ్చు ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇది కూల్ అవ్వాలి ఉసిరికాయలు చల్లబడాలి అప్పుడే మిక్సింగ్ ప్రాసెస్ చేసేక అవుతుంది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఉసిరికాయలు చల్లబడిపోయినాయి ఇప్పుడు మనము salt యాడ్ చేద్దాము తగినంత salt ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట చూసుకొని వేసుకుందాము ఒక కప్పు కళ్ళుప్పు నేను మిక్సీలో పౌడర్ చేసి అది వేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ మెంతి పొడి మెంతులు బాగా వేయించి దోరగా పొడి చేసి పెట్టుకున్నాను అది వేసాను ఇప్పుడు కారం వేసుకుందాము కారం ఒక కప్పు కొంచెం తగ్గిద్దాం చూసుకొని వేసుకుందాం కారం మరీ ఎక్కువైపోతే ఇది గుండూరు కారం అన్నమాట చూసుకొని వేసుకోవాలి అన్ని మిక్స్ చేసి పెట్టుకుంటే ఆయిల్ మిక్స్ చేసేస్తు ఇప్పుడు నిమ్మరసానికి బదులు చింతపండు గుజ్జు వేస్తున్నాను ఆల్రెడీ దీన్ని ఉడికించుకొని బాగా చల్లారినాక పేస్ట్ అంతా తీసి ఫిల్టర్ చేశాను అన్నమాట పులుపు లేకపోతే బాగుండదు ఇది ఒక రెండు కప్పులు సాల్ట్ చూసి యాడ్ చేద్దాము చాలకపోతే చింతపండు వచ్చి ఒక 150 గ్రాములు తీసుకొని దాన్ని నానబెట్టుకొని తర్వాత గిన్నెలో నీళ్లు పెట్టి బాయిల్ అయ్యేటప్పుడు దాన్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కూల్ అయిపోయినాక చక్కగా పిసికి తీసేసామన్నమాట గుజ్జు ఆ గుజ్జుని మనం మళ్ళా స్టవ్ మీద పెట్టి ఫిల్టర్ చేసి స్టవ్ మీద పెట్టి మరిగించి తీసుకున్నాం కొద్దిగా పసుపు యాడ్ చేద్దాము పసుపు కంపల్సరీగా అన్నిట్లో అన్ని ఊరగాయల్లో వేసుకోవాలి ఇది ఏంటంటే నల్లబడతది అంటారు పసుపు వాడితే కానీ యాంటీబయాటిక్ అన్నమాట ఇది మంచిది పచ్చడి నిల్వ ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇది ఈ ఊరగాయలు ఉసిరికాయ ఊరగాయ తింటుంటే నోరు చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా మనం ఒక రెండు ముద్దల్లో వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అన్నమాట ఇమ్యూనిటీ వస్తుంది మనకి సీజనల్గా వచ్చేటటువంటి జలుబు దగ్గు అవన్నీ రాకుండా మన శరీరానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నమాట ఇమ్యూనిటీ ఇస్తుంది విటమిన్ సి ఉంటుంది దీంట్లో వగరు ఉంది సో ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఆయిల్ మిక్స్ చేద్దాము ఆవు పిండి కూడా వేయాలి చెప్పడం మర్చిపోయాను నేను ఒక అర కప్పు ఆవు పిండి
అర కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు అంటే 25 గ్రాములు వేసుకోవచ్చు అన్నమాట చూడడానికి బాగుంది రెడ్ కలర్ లో ఇప్పుడంతా మిక్స్ చేసేసాండి ఇప్పుడు ఆయిల్ కూల్ అయిపోయింది ఆయిల్ యాడ్ చేద్దాము బాగా మిక్స్ చేసుకొని बॉटल लोकी తీసుకుందాము रेडी అయిపోయింది ఉసిరికాయ పచ్చడి ఇది కొంచెం ఊర్తేనే బాగుంటది ఇప్పటికిప్పుడు తినలేం అన్నమాట బాగా మిక్స్ చేసి కంటైనర్ లోకి తీసినాక చూపిస్తాను మీకు ఉసిరికాయ ఊరగాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత యూస్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు నేను నా దగ్గర గాజు బాటిల్స్ కాని జాడీలు కాని లేవు అందువల్ల ఈ ప్లాస్టిక్ కంటైనర్ లో వేసేసాను సో మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది బాగుందా లేదా అని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గంట బెల్ ప్రెస్ చేయండి సో దట్ మీకు మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట దెన్ మీరు చూడొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్